సార్ స్కూల్ ఇప్పుడు ఎట్లా మన కి విద్యాసంస్థ ప్రారంభోత్సవం రోజు ఎందుకంటే ఈరోజు 9th 10th క్లాసులు మనం ఈ విద్యాసంస్థలో ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు చెన్నై మేనేజ్మెంట్ పాఠశాలలో ప్రభుత్వ 5-5 ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలలో అన్ని పాఠశాలల్లో కూడా ఈరోజు 9th 10th క్లాస్ విద్యార్థులని పాఠశాల ఉన్నాయి. పాఠశాలకు మన విద్యార్థులు వచ్చేటప్పుడు అక్కడే ప్రతి పాఠశాలలో కూడా కోవిడ్ 19 నిబంధనలకి లోబడి ప్రవేశం చేయమని చెప్ప అంటే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి మాస్క్ ఉందా లేదా, తర్వాత హ్యాండ్ వాష్, తర్వాత శానిటైజర్ ఉపయోగించడం, అలాగే క్లాస్ రూమ్ సోషల్ డిస్టెన్స్ పెట్టడం, అలాగే ప్రతి విద్యార్థి ప్రతి క్లాస్ రూమ్లో కూడా 16 మంది విద్యార్థులను కూర్చోబెట్టాల్సిందిగా ఆదేశాలు జరిగింది. మరి ఈరోజు చూస్తే కొంచెం తక్కువగానే ఉంది అటెండెన్స్. నేను ఇందాక సర్వాయపాలెం వెళ్ళాను, అలాగే తర్వాత పిహెచ్ఎస్ తర్వాత శ్రీకాకుళం అది తీసుకుంటుంది. అయితే మొత్తంగా ఈరోజు నుంచి తల్లిదండ్రుల అంగీకారంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చే ఏర్పాట్లు ప్రభుత్వం చేసిన ఆదేశాల ప్రకారం చేశాము. రేపు నుంచి ఇంకా అటెండెన్స్ ఉంటే ఇంకా పెరిగే అవకాశాలు అని చెప్పేసి భావిస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం మొదటి రోజు కాబట్టి కాస్త పల్చగా ఉండటం అనిపిస్తుంది. మాకు ఇంకా జిల్లా మొత్తం మీద అటెండెన్స్తో రావాల్సి ఉంది, సేవిస్తుంది. మధ్యాహ్నానికి ఆ వివరాలు కూడా మీకు వెల్లడి చేస్తాను. మధ్యాహ్నం 1 గంట వరకు క్లాస్ జరుగుతాయి ప్రతి పిల్లలకి. టీచర్స్ మాత్రం ఈవినింగ్ దాకా ఉంటారు, 4:40 దాకా. అలాగే మధ్యాహ్నం 1 నుంచి 1:40 వరకు మిడ్ డే మీల్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ పిల్లలకి రోజు మార్చి స్కూల్ ఉంటుంది. 10th క్లాస్ పిల్లలు మాత్రం ప్రతిరోజు స్కూల్ ఉంటుంది, హాఫ్ డే స్కూల్స్. అన్ని కూడా విధంగా మరి ఏర్పాటు చేసుకొని సిలబస్ కూడా మనకి ఏ విధంగా బోధించాలి, టైం టేబుల్ ఏ విధంగా ఉంది, అన్నీ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ మనకి ఎస్ఓపి రూపం ఇచ్చింది. వాటిని కూడా మరి ఎంఈఓస్ ద్వారా హై స్కూల్స్ చూసుకొని చేరవడం జరిగింది. వాటి ప్రకారం మనం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ప్రభుత్వం అన్ని వ్యవస్థలు కల్పిస్తున్న పిల్లలకి మిడ్ డే మీల్స్ ఇస్తుంది, తర్వాత పాఠ్య పుస్తకాలు ఇచ్చింది, జగన్ విద్యా కానీ కింద మనకి నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు, తర్వాత యూనిఫామ్, తర్వాత షూస్, ఇవన్నీ ఇస్తున్నాము. ప్రైవేట్ పిల్లల్లో ఎక్కడ ఫీజు కట్టి బాధపడే కంటే ఇప్పుడు రావచ్చు, గవర్నమెంట్ పాఠశాలకి చేరవచ్చు. ఈరోజు చేయలేకపోతే కూడా చేసుకుని ఇప్పుడు దాకా ఇచ్చాం మనం. ఈరోజు లాస్ట్ డేట్ చేయలేకపోవాలో చేయడానికి కూడా ఆన్లైన్లో ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. చక్కగా వచ్చి చేరవచ్చు, వాళ్ళకి మంచి వసతి ఉంది, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, అలాగే మంచి గ్రౌండ్ ఉంది ఆడుకోవడానికి కూడా. చక్కటి జాగ్రత్తలతో చక్కటి విద్య అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
మేము ఆల్రెడీ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ప్రతి ఎంఏ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత వారం రోజుల క్రితం నుంచి కూడా ఏ విద్యార్థి కానీ ప్రైవేట్ స్కూల్ పాఠశాల విద్యార్థులు పాఠశాల యాజమాన్యం టీసీలు ఇవ్వట్లేదు. ఆ తల్లి యొక్క తల్లిదండ్రి యొక్క డిక్లరేషన్ రాసి ఆ పాఠశాల హెచ్ఎం గారికి ఇస్తే, అంటే ఎక్కడైతే చేరాలనుకుంటున్నారో ఆ పాఠశాల హెచ్ఎం గారికి ఇస్తే, ఆ హెచ్ఎం గారు ఆ లెటర్ని ఎంఏ గారికి ఇస్తే, ఎంఏ గారే డైరెక్ట్గా డ్రాప్ బాక్స్లో పెట్టేస్తారు. కొన్ని ఇచ్చేస్తారు అడ్మిషన్ కోసం టీసీ తీసుకోకుండానే మేము చేసుకుంటాము ప్రస్తుతానికి, తర్వాత టీసీ కంపల్సరీ ఇస్తారంతే. స్కూల్ ఎత్తేస్తారు సార్? ఎత్తేస్తే రికార్డ్స్ అని ఎంఏ ఎట్లయితే చేస్తారు, అనాథరైతే వెళ్తారని లేదు. ఒక స్కూల్ ప్రైవేట్ స్కూల్ కనుక మూసేయాలని అంటే ఆ కన్సర్న్డ్ అధిక డిఓ గారి నుంచి క్లోజ్డ్ తీసుకున్న తర్వాత డిఓ గారి ఆదేశాల మేరకు పక్కన స్కూల్ లేదా డిప్యూ ఆదేశాల మేరకు ఆ నియర్ బై స్కూల్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్ ఏదో ఉంటుందో ఆ స్కూల్ మేము రికార్డ్స్ అప్ చెప్తాం. అప్పుడు దాకా అది మూసేయడానికి వీల్లేదు.